ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 70 వేల మందికి పైగా ఇంటి పట్టాలు అందిస్తూ చరిత్ర సృష్టించారని, పేదల ఇంటి దేవుడయ్యారని ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొనియాడారు. ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఏ సీఎం చేయని విధంగా జగన్ అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించి హామీలను అమలు చేశారన్నారు. అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, చేయూత లాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలిచారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా నడుస్తూ విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే జయంగా పాలన సాగుతోందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, జిల్లాలో 113,000 పైగా అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్ పేదలకు ఇస్తున్న ఇంటి నివేశన స్థలాలు ఆస్తిగా ప్రజలు భావించి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ, డ్వామా పీడీ తిరుపతయ్య, ప్రత్యేక అధికారి కృష్ణారావు, తహసీల్దార్ సుధాకర్ రావు, ఎంపీడీఓ కనకదుర్గా భవానీ, డిప్యూటీ తహసీల్దార్ మురళీధర్ రాజు, వైసీపీ నాయకులు షేక్ అలీ అహ్మద్, కృష్ణారెడ్డి, కొండారెడ్డి, బాలకృష్ణారెడ్డి, జగన్ రెడ్డి, ఓబిల్ రెడ్డి, చిన్న కృష్ణారెడ్డి, రాజారావు, కలిగిరి సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు బాజిరెడ్డి, రవిబాబు, పోలీస్, రెవెన్యూ, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అట్లే అధికారులు కూడా, జిల్లా అధికారులు కూడా చాలా కష్టపడుతున్నారు. దీనికి ఈరోజు జరిగేటటువంటి ప్రోగ్రాంలో మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గొప్ప కలెక్టర్ గారు మరియు ఆర్డీఓ గారు, మిగతా పెద్దలు రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ గృహ ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వటంలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇళ్ళు పంపించడం జరిగింది. మళ్ళా మధ్యలో అన్ని తాత్కాలికంగా అటు అటు ఇటు ఉన్న ముఖ్యమంత్రులంతా గడపడం జరిగింది. ఈరోజు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పాదయాత్రలో చెప్పినటువంటి మాటను నిలబెట్టుకునేదానికి ఈరోజు ఊర్లు గ్రామాలు గ్రామాలుగానే ఉండాలనే ఉద్దేశంతో గొప్ప లేఅవుట్ చేసి ఒక్కొక్క చోట 200, 300, 500, 800 ఉదయగిరిలో అయితే 800 ఇళ్ల స్థలాలు జరిగింది. అదేవిధంగా మొత్తం 13 జిల్లాల్లో కూడా గొప్పగా ఇళ్ల స్థలాలు పంచడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇళ్ల స్థలాలు పంచేదానిలో నిమగ్నమై అందరూ కూడా పేద ప్రజానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా ఇళ్ళు అందరికీ ఉండాలా, ఆర్థికంగా బలపడాలా అనే ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, మీ అందరికీ తెలుసు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు ఆయన కుమారుడు అదే పందాల్లో నడుస్తున్నటువంటి విషయం మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టారు, విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టున్నారు, కార్మికులు కార్మికులకు ఇచ్చినటువంటి మాటలు నిలబెడుతున్నారు, అదే రైతాంగానికి ఇచ్చిన మాటని పక్కాగా కూడా నిలబెడుతున్నారు. మరి మహిళల పట్ల మరి అద్భుతమైన ప్రేమతో వాళ్ళకు కావాల్సిన ఏర్పాటు చేస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలు మర్చిపోకుండా 10 కాలాల పాటు ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు బాగుపడతాయనేది అందరికి ప్రజల్లో నమ్మకం కలిగింది. అందుకనే తప్పకుండా జగన్ అనే నినాదం ఉంది, కానీ రాష్ట్రం అంతా వేరే పద్ధతిలో లేదు. ఈరోజు ఎవరి మాటలు కూడా అబద్ధాల మాటలు, తెలుగుదేశం వాళ్ళ మాటలు కూడా నమ్మేటట్లేరు. ఎందుకంటే ఆనాడు 600 అబద్ధాలు చెప్పి చంద్రబాబు చేసింది ఒక్కటి కూడా లేదు, 0 అనేది కూడా ఈరోజు ప్రజల మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. జగనన్న చెప్పినవన్నీ తీరుస్తున్నాడు, ప్రజలకి కోరికలన్నీ తీరుస్తున్నారు కాబట్టి అందరూ కూడా నమ్ముతున్నారు. మాట చెప్పి నిలబెట్టుకున్నటువంటి వ్యక్తినే నమ్ముతారు తప్ప మాట చెప్పి మోసం చేసేటటువంటి వ్యక్తులను ఎవరు కూడా నమ్మరు. తాత్కాలికంగా మాట చెప్పొచ్చు కానీ మరి పక్కాగా చేసినటువంటి వ్యక్తిని నమ్ముతారనేది మనం అందరికి కూడా తెలిసిన విషయం. ఇది ఎవరో చెప్పనక్కర్లేదు. దయచేసి మరి వింజమూరు మండలం జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ ఎక్కడైతే ఇల్లు లేని పేదవారు ఉన్నారో ప్రతి చోట కూడా లేఅవుట్లు వేసి ఇంత సుందరంగా తీర్చిదిద్ది ప్రతి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా 173,850 పట్టాలు పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం జరుగుతోంది. �ఇటువంటి లేఅవుట్లు 1477 లేఅవుట్లు తీర్చిదిద్ది
ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి, సర్వే డిపార్ట్మెంట్కి, పంచాయతీరాజ్ మరియు మున్సిపాలిటీ శాఖ వారికి, ముఖ్యంగా ఇంత చక్కగా మొక్కలవి నాటి వర్క్షాప్ చేసిన డ్వామా వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ లేఅవుట్స్ అన్నీ కూడా మీరు వ్యక్తిగతంగా మీ ప్లాట్ని చూసుకొని, పద్దులు సరిచూసుకొని, పట్టాలో వివరాలన్నీ కూడా ఎటువంటి ఎర్రర్స్ లేకుండా పర్మనెంట్గా మీ దగ్గర ఇది ఒక భూమి ఆస్తి మీకు ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ఆస్తి పట్టాన్ని మీరు బదిలంగా ఉంచుకొని అందులో ఉన్న వివరాలని భూమి మీద కూడా సరిపోల్చుకొని మీకు ఎటువంటి గృహం కావాలి, ఆప్షన్ 1, 2, 3 అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే పూర్తిగా మీరే నిర్మించుకొని బిల్ తీసుకునేది ఒక పద్ధతి, మెటీరియల్ కావాలి అని తీసుకొని నిర్మించుకోవడం రెండో పద్ధతి, మొత్తం ప్రభుత్వమే నిర్మించి మీకు ఇవ్వడం అనేది మూడో పద్ధతి. మీకు ఏ పద్ధతి అవసరం అనుకుంటే అది మీరు మీ వాలంటీర్కి తెలియజేసినట్లయితే వారు బయోమెట్రిక్ ద్వారా మీ ఆప్షన్ని తీసుకొని వెంటనే హౌసింగ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆప్షన్ ఇచ్చిన వెంటనే మీకు ఇళ్ల పట్టాతో పాటు ఇల్లు కూడా మంజూరైనట్టు, ఆ ఇల్లు అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకుంటే రానున్న 6 నెలల్లో ఇల్లు లేని పేదవాళ్ళు మన జిల్లాలో ఉండరు అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.